హాయ్ వ్యూవర్స్, మనం ఈ రోజు క్లాస్ లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో భాగమైన ఇంట్రొజెక్షన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. వాట్ ఈజ్ ఇంట్రొజెక్షన్? ఇంట్రొజెక్షన్ ఈజ్ ఎ వర్డ్ విచ్ ఎక్స్ప్రెస్ ఏ సడన్ అండ్ స్ట్రాంగ్ ఫీలింగ్ ఆఫ్ ది పర్సన్. ఇంట్రొజెక్షన్ అంటే it's a word or group of words that expresses some sudden and strong feeling of the mind. ante mana manasulo kalige strong and sudden feelings ne manam interjection antam. ee interjections manam ela vaadochu ante ikkada manaku joy feeling vachinappudu manaku sudden ga manaku manasulo nunchi vache feeling hurray and ha ha alage sorrow feeling kaliginappudu alas and ah and oh anedi manam use chestam. అలాగే సర్ప్రైజ్ ఫీలింగ్ కలిగినప్పుడు ఓ వాట్ ఏ సచ్ ఏ హౌ ఏ హా అనేది మనం యూజ్ చేస్తాం. అలాగే అప్రిసియేషన్ కి బ్రావో హియర్ అండ్ హియర్ అనేది యూజ్ చేస్తాం. కంటెంప్ట్, కంటెంప్ట్ అంటే కోపం, ఫూ ఫై అనేది మనం యూజ్ చేస్తాం. అలాగే కాలింగ్ హలో హాయ్ అనేది మనం యూజ్ చేస్తాం. అలాగే డ్రాయింగ్ అటెన్షన్ లుక్ లిజన్ బిహోల్డ్ అనేవి యూజ్ చేస్తాం. అలాగే మేకింగ్ సైలెన్స్ హుష్ అనేది ఉపయోగిస్తాం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ వర్డ్స్ అన్నిటికి కూడా లాస్ట్ మనం ఎక్సలమేటరీ మార్క్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఈ ఎక్సలమేటరీ మార్క్ ఉంది అంటే అది నో డౌట్ ఇంకా అది ఇంటర్జెక్షన్ అని మనం గుర్తించాలి. అయితే ఇంటర్జెక్షన్స్ అంటే ఏంటో చూసాం కదా, కానీ వాటిని సెంటెన్స్లో ఎలా యూజ్ చేస్తారో ఇప్పుడు ఎగ్జాంపుల్స్తో మనం చూద్దాం. ఇక్కడ ఇంటర్జెక్షన్స్ యూసేజ్ అండ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఆ అంటే ఎక్స్ప్రెసెస్ సర్ప్రైజ్ ఆర్ రియలైజేషన్. ఎగ్జాంపుల్ చూస్తే ఆ నౌ ఐ అండర్స్టాండ్ వాట్ యు మీన్ట్. అలాగే లాస్ ఎక్స్ప్రెస్ సాడ్నెస్ ఆర్ రిగ్రెట్. ఎగ్జాంపుల్ అలాస్ వి మిస్డ్ ద ట్రైన్. బ్రావో ఎక్స్ప్రెస్ అడ్మిరేషన్ ఆర్ అప్రూవల్. ఎగ్జాంపుల్ బ్రావో యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్. నెక్స్ట్ హుర్రే ఎక్స్ప్రెస్ ఎక్సైట్మెంట్ ఆర్ సెలబ్రేషన్. హుర్రే వి వన్ ద గేమ్. నెక్స్ట్ ఔచ్ ఎక్స్ప్రెసెస్ పెయిన్ ఆర్ డిస్కంఫర్ట్. ఊచ్ దట్ హర్ట్. నెక్స్ట్ ఊప్స్ ఎక్స్ప్రెసెస్ ఏ మిస్టేక్ ఆర్ యాక్సిడెంట్. ఊప్స్ ఐ స్పిల్డ్ మై డ్రింక్. నెక్స్ట్ వావ్ ఎక్స్ప్రెసెస్ అమేజ్మెంట్ ఆర్ వండర్. వావ్ దట్స్ ఇన్క్రెడిబుల్. అలాగే సమ్ ఎగ్జాంపుల్స్ ఫర్ గివెన్ హియర్, ట్రై టు రీడ్ అండ్ అండర్స్టాండ్. ఇంటర్జెక్షన్స్ అంటే చూసాం కదా, మనం ఇంటర్జెక్షన్స్ ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో ఈజీగా గుర్తించాలంటే ఏం లేదు, చాలా స్మాల్ టెక్నిక్, చిన్న టెక్నిక్. ఏంటి అంటే మనకు ఇక్కడ ఎక్సామినేటరీ మార్క్ దాన్ని కనబడితే దాన్నే మనం ఇంటర్జెక్షన్ అని గుర్తించవచ్చు.